పనిచేసి ప్రతి జర్నలిస్ట్ కి అక్రిడిటేషన్ ఇవ్వాలని జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు బత్తిరి నవీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాస్తుందని పనిచేసి ప్రతి జర్నలిస్ట్ కి అక్రిడిటేషన్ తమ హక్కు అని అన్నారు. కర్నూల్ కలెక్టరేట్ లోని పెన్ జాబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ సత్యనలతో కలిసి సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ తిమ్మపకు డిఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. జీవో నెంబర్ 142 తో చిన్న పత్రికల మనుగడ లేకుండా పోతుందని వెంటనే 142 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో చిన్న పత్రికలు ప్రింటింగ్ తీయడానికి ఇబ్బందులు ఏర్పడడంతో ప్రింటింగ్ తీయలేకపోయారని అన్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడిటేషన్ ఇవ్వాలన్నారు. సీఎం జగన్ రాష్ట్రం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఒక జర్నలిస్ట్ విషయంలో ఇలా ప్రవర్తించడం దారుణమన్నారు. పనిచేసే జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇస్తే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుందో చెప్పాలన్నారు. వేతనాలు లేకుండా సమాజానికి మంచి చేస్తున్నది కేవలం ఒక జర్నలిస్ట్ మాత్రమే. వాళ్ళను 142 జీవో తీసుకొని వచ్చి వాళ్ళను కూడా లేకుండా చేసి ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది. ఈ విషయంలో జగన్ గారు మా సీఎం జగన్ గారిదే లేకపోతే అధికారులదే ఇవల్ల పక్కన పెడితే జర్నలిస్టులను అంటే సమాజ సేవకులను బ్రతికించాల్సిన అవసరం చాలా ఉంది. కేవలం అక్రిడేషన్ కొరకు మాత్రమే జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఎవరు వేతనాలు ఇవ్వటం లేదు. అయినా ఈ జర్నలిస్టులను అణగదొక్కే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఈ విషయంలో 142 జీవోను రద్దు చేసి జర్నలిస్టులకు మంచి చేసే విధంగా జీవోలు తీసుకొని వస్తే బాగుంటుంది. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, పంజాబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 142 జీవో జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉంది, కాలరాసేసే విధంగా ఉంది. కాబట్టి ఆ జీవోను రద్దు చేయాలా? పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలా? ఎందుకంటే జర్నలిస్టు సంబంధించిన అక్రిడేషన్ అనేటువంటిది జర్నలిస్టుల హక్కు. ఆ హక్కును కాలరాయకూడదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాయలసీమ జర్నలిస్ట్ రైట్స్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టులు లేకుండా జర్నలిస్టుల కమిటీని అధికారులతో ఏర్పాటు చేయడాన్ని జర్నలిస్ట్ రైట్స్ ఫోరం తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. కాబట్టి జర్నలిస్టులతోనే జర్నలిస్టుల కమిటీలను ఏర్పాటు చేసి అక్రిడేషన్ కమిటీలను ఏర్పాటు చేసి జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కరోనా కాలంలో కరోనా మహమ్మారి కారణంగా అనేక పత్రికలు తీయలేదు. కేవలం ఈ ఫైలింగ్ మాత్రమే చేశారు, ఈ పేపర్ మాత్రమే తీశారు. మనం ఇంతవరకు చూసాము, అదేవిధంగా పెద్ద పత్రికలు కూడా సర్కులేషన్ భారీగా పడిపోయింది, అన్నీ కూడా కుదేలైపోయినాయి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చిన్న పత్రికల మనుగడను మీరు బతికించాలనుకుంటే, మనుగడ ఉండాలనుకుంటే ఈ జర్నలిస్టుల అక్రిడేషన్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. సానుకూలంగా స్పందించి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అక్రిడేషన్లను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 142 జీవో ఇచ్చి జర్నలిస్టులు గొంతులు కోసే విధంగా ప్రయత్నిస్తున్నారు, మరింతగా అణగదాకే ప్రయత్నం చేస్తున్నారు. 142 జీవోని రద్దు చేసి ప్రతి వర్కింగ్ చేసే జర్నలిస్టులు కూడా అక్రిడేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. కరోనా నేపథ్యంలో ప్రతిదానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా ఎగ్జామ్స్ రాకుండా కూడా పాస్ అయ్యే విధంగా ఇచ్చినారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చితక పరిస్థితులు ఎంతో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ న్యూస్ పేపర్లు రెగ్యులర్గా తీయలేకపోయినారు. దీన్ని మానవతా దృక్పథంతో నిర్వహించి ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న, ఆన్లైన్ అప్లై చేసుకున్న ప్రతి రిపోర్టర్కి కూడా, నిజమైన రిపోర్టర్కి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు అందరికి కూడా అక్రిడిటేషన్ ఇవ్వాలని మేము జర్నలిస్టుల రైట్స్ వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ నవీన్, బత్తిరి నవీన్.